అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తనకి ఏమిష్టం మనం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళదామా ఏమన్నారు డాక్టర్ అద్దం అవతల కనిపిస్తున్న మాలతిని చూస్తూ అడిగింది ప్రశాంతి బీపీ బాగా పెరిగి బ్రెయిన్లో క్లాట్ వచ్చిందట అందుకే కోమాలోకి వెళ్ళింది మెడికేషన్కి రెస్పాండ్ అయితే సరే లేకపోతే సర్జరీ చేయాలంటున్నారు ఇంకో రెండు మూడు రోజుల్లో అమ్మ లేస్తే పర్లేదట కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది శృతి అమ్మ ఇలా ఇంతసేపు పడుకోవటం ఎప్పుడూ చూడలేదు కదా చరణ్ అన్న మాటలకి జలజలా నీళ్లు రాలాయి కృతి కళ్ళల్లో నుంచి అవేం వినిపించుకోకుండా మాలతినే చూస్తోంది ప్రశాంతి బాగా అలసిపోయాను కాసేపు పడుకుంటాను ఫోన్లో మాలతి అన్న మాటలే చెవిలో గింగురుమంటున్నాయి కాసేపు అని చెప్పి రెండు రోజులైంది మాలతి ఇంకా లే నిద్రలో నుంచి అనుకుంటుంటే ప్రశాంతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి కానీ నిగ్రహించుకుంది పిల్లల్ని చూసి ఏం టెన్షన్ పడకండమ్మా ఏం కాదు లేస్తుంది ఈ రోజుల్లో ట్రీట్మెంట్కి తగ్గనిది ఏదీ లేదు ఈ హాస్పిటల్లో మా కజిన్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు అతనితో కూడా ఒకసారి మాట్లాడతాను ఏం కాదు ఏడుస్తున్న కృతిని దగ్గరికి తీసుకుంటూ చెప్పింది ప్రశాంతి ఏదైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలండి మేము మీరు మొన్న రాత్రి శృతికి ఫోన్ చేసి మాలతికి ఎలా ఉందో చూడమని హెచ్చరించకపోతే ఇంకా లేట్ అయ్యేది ఈ మాత్రం అన్న తను బతికి ఉందంటే అంతా మీ చలవే థ్యాంక్ యూ చేతులు జోడించి చెబుతున్న ప్రవీణ్ని చూస్తుంటే ఏమనాలో కూడా అర్థం కాలేదు ప్రశాంతికి ఆంటీ మీరు ఊరు నుంచి ఇటే డైరెక్ట్గా వచ్చేసారు కదా కాసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మకి మెలకు వస్తే నేను కాల్ చేస్తాను ఆయన ఇక్కడ ఒక్కళ్ళనే ఉండనిస్తారు నాన్న ఉంటున్నారు మనం వెళ్దాం ఇంటికి ప్రశాంతితో అంది శృతి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను రేపు మార్నింగ్ వస్తాను ఈలోపు మా కజిన్తో మాట్లాడతాను మాలతిని మళ్ళీ ఒకసారి చూసి కదిలింది ప్రశాంతి ఆంటీ మాట్లాడారా మీ కజిన్తో ఏమంటున్నారు అమ్మ కండిషన్ ఎలా ఉందట మర్నాడు పొద్దున్న హాస్పిటల్లోకి వస్తున్న ప్రశాంతిని చూడగానే ఆత్రంగా అడిగింది కృతి నైట్ మాట్లాడాను జాయిన్ అయినప్పటికన్నా పరిస్థితి దిగజాడలేదు అంతవరకు అదృష్టమే ఏదో ఒక రికవరీ సైన్ మొదలైతే రిస్క్ తప్పినట్టే అన్నాడు చెప్తూ బ్యాగ్లో నుంచి ఒక పొట్లం బయటికి తీసింది ప్రశాంతి ఏమిటది ఆంటీ ఆకు సంపెంగ పూలు మీ అమ్మకి ఇవి చాలా ఇష్టం కదా బెడ్ పక్కన పెడదామని తెచ్చాను వాసన ఏమన్నా తెలుస్తుందేమోనని నా ఆశ అమ్మకి ఈ పువ్వులు ఇష్టమా మాకు తెలియదే మీకేమైనా తెలుసా నాన్న అడిగింది శృతి అయోమయంగా తల అడ్డంగా ఊపాడు ప్రవీణ్ ఈలోపు మాలతి దగ్గరికి వెళ్ళి బెడ్ పక్కన బౌల్లో సంపెంగ పూలు పెట్టి తన చెవు పక్కన ఐప్యాడ్ పెట్టింది నీ ఫేవరెట్ కిషోర్ కుమార్ పాటలన్నీ ప్లేలిస్ట్లో పెట్టుకొచ్చాను మాలతి వినడానికే తీరిక లేదన్నావు కదా ఇప్పుడు విను అన్నీ అంటూ చిన్న సౌండ్ పెట్టి ఆన్ చేసింది ప్రశాంతి గారు ఏం చేస్తున్నారండి హాస్పిటల్లో ఇవన్నీ చూస్తే ఒప్పుకోడు ఆదుర్తాగా అంటున్న ప్రవీణ్ని చూసి లేదండి మా కజిన్ చెప్పాడు తనకి ఏవేవి ఇష్టమో వాటి గురించి మాట్లాడుతూ తనకి వినిపిస్తూ ఉండమని హాస్పిటల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు పర్లేదు అంది ప్రశాంతి ఇవన్నీ అమ్మకి ఇష్టమని మీకు ఎలా తెలుసా అంటే మళ్ళీ అడిగింది కృతి ఎందుకు తెలీదురా మేమిద్దరం ఐదేళ్లు కలిసి చదువుకున్నాం అప్పటి తన ఇష్టాలు ఇవి ఇప్పుడు తనకి ఏమేమి ఇష్టమో మీరు చెప్పండి అవి కూడా ట్రై చేద్దాం అని మాలతి భర్తని పిల్లల్ని చూస్తూ అడిగింది ప్రశాంతి అవును అమ్మకి ఏమి ఇష్టం మొహాలు చూసుకున్నారు పిల్లలు ముగ్గురు మాలతికి ఏమి ఇష్టం ఆలోచనలో పడ్డాడు ప్రవీణ్ అమ్మ స్పెసిఫిక్గా ఇష్టమో ఎప్పుడూ చెప్పలేదాంటి రెండు నిమిషాలు మౌనం తర్వాత నెమ్మదిగా అంది శృతి నీకు ఎల్లో కలర్ ఇష్టం కదా సంబంధం లేకుండా ప్రశాంతి అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూసింది శృతి అవునా అంటే మీకెలా తెలుసు అదొక్కటే కాదు మీ ముగ్గురికి మీ నాన్నగారికి మీ బామ్మకి మీ తాతగారికి అందరికీ ఏమేమి ఇష్టమో కూడా నాకు తెలుసు మీకు నచ్చే రంగులు మెచ్చే రుచులు మీ అభిరుచులు అన్నీ తెలుసు ఎలా తెలుసంటే మీ అమ్మ ఫోన్లో మాట్లాడే ప్రతిసారి తన మాటల్లో ఇవే ఉంటాయి కాబట్టి మీ అందరికీ ఏమేమి ఇష్టమో మీరెవరు చెప్పకుండానే తెలుసుకుని అవన్నీ మీకు అమర్చి పెడుతుంది మీ అమ్మ మరి తనని మీరెవరూ ఎప్పుడూ అడగలేదా తనకి ఏమి ఇష్టమో సూటిగా అడిగిన ప్రశాంతి ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు చిన్నబోయిన వాళ్ళ మొహాలు చూస్తే ప్రశాంతికే బాధ అనిపించింది వాళ్ళు ఎంత బాధలో ఉంటే తాను అనవసరంగా మాట్లాడానేమో అనిపించింది సారీ ఏమనుకోకండి నేనేదో క్యాషువల్గా అన్నానంతే ప్లీజ్ డోంట్ మైండ్ అంటూ శృతి భుజం మీద చేయివేసి చెప్పింది మీరు సారీ చెప్పడం ఏంటండి మీరు అన్నది నిజమే పెళ్ళైన ఇన్నేళ్లల్లో తనకి ఏది ఇష్టమో తను ఎప్పుడూ చెప్పలేదు తెలుసుకోవాలని మేము ఎప్పుడూ ప్రయత్నించలేదు కూడా ఆ ఆలోచన ఎందుకు నాకు రాలేదో ఇంతవరకు నాకే అర్థం కావట్లేదు మీరొక్క ఐదేళ్లు కలిసి చదువుకున్నందుకే అన్నీ గుర్తుపెట్టుకున్నారు పాతికేళ్ల నుంచి కలిసి కాపురం తనకి దానికి ఇష్టం అంటే నేను చెప్పలేకపోతున్నానంటే నాకే సిగ్గుగా ఉందని ప్రవీణ్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు ప్లీజ్ ఈ టైంలో మనం ఆలోచించాల్సింది ఓన్లీ మాలతి కోలుకోవటం గురించే కదండి ఈ డిస్కషన్స్ అన్నీ ఇప్పుడు వద్దు ప్రశాంత్కి చాలా ఇబ్బందిగా ఉంది అవునా అంటీ కానీ ఒక విషయం మాత్రం చెప్పండి అమ్మకి హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చూడమని మీరక్క కాల్ చేసి చెప్పారు ఇంట్లోనే ఉన్నా మాకెవరికి తనకి బాలేదని తెలీదు తనేం చెప్పలేదు వేరే ఊళ్ళో ఉన్నా మీకెందుకు డౌట్ వచ్చింది అమ్మ మీకేమైనా చెప్పిందా మాకెవడికి చెప్ప కుడా మీకెందుకు చెప్పింది డైరెక్ట్గా కృతి అడిగిన ప్రశ్నకి ఇబ్బందిగా చూసింది ప్రశాంతి ఏం చెప్పాలో తెలియలేదు పర్లేదు చెప్పన్నా ఆంటీ మీకెందుకు అలా అనిపించింది అమ్మ మీతో ఏం మాట్లాడింది ఫోన్లో అంత ఎక్కువగా తనకెందుకు బీపీ రేజ్ అయింది అది కూడా తనకి ఇంతవరకు లేకుండా ఒక్కసారిగా అలా ఎందుకు పెరిగింది ఏమైందో కూడా మాకు తెలియాలి కదా ఆంటీ అని చరణ్ కూడా అడిగాడు తనకు ముందు నుంచి బీపీ లేదని మీరెందుకు అనుకుంటున్నారు డాక్టర్ డౌట్ ప్రకారం చాలా కాలం నుంచి మీ అమ్మకు బీపీ ఉంది కాకపోతే తను ఎప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోలేదు కాబట్టి బయటపడలేదు అంతే స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ఉన్నట్టుండి ఎక్కువ అయినట్టుంది ప్రశాంత్ చెప్పిన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూశారు అమ్మకి స్ట్రెస్సా అంత స్ట్రెస్ తనకే ఉంటుందా అంటే మాకు ఏ ఇబ్బందులు లేవు నాన్న బిజినెస్ బాగుంది నాకు జాబ్ వచ్చేసింది పెళ్ళి అయిపోయింది కృతి కూడా ఆల్మోస్ట్ సెటిల్ అయింది క్యాంపస్ సెలక్షన్లో ఇంకా తమ్ముడి చదువు ఒక్కటే మిగిలింది అయినా వాడు నాన్న బిజినెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవటం ఒక్కటే అమ్మ చేసేది ఇక ఉంటుంది స్ట్రెస్ ఆశ్చర్యంగా అడిగింది శృతి అందరినీ చూసుకోవడంలో స్ట్రెస్ ఉండదంటావా శృతి నేను తనకి త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నాను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళు కనీసం ఒక గంట నీతో నువ్వు గడుపు అని తనకి ఈ రోజు దాకా కుదరలేదు మీ అందరివి తల ఒక టైమింగ్స్ అమ్మా మీ అందరికీ ఎవరికి కావాల్సినవి వాళ్ళకి టైం ప్రకారం అందించాలి మీ బామ్మకి తాతయ్యకి వాళ్ళ టైంకి వాళ్ళకి అన్నీ అందివ్వాలి మీ అందరివి తలా ఒక రుచులు మీరు తినేవి మీ బామ్మ వాళ్ళు తినరు వాళ్ళకు విడిగా మీకు విడిగా మీ నాన్నకు విడిగా వండి మీకు మీకెవ్వరికి లేట్ అవ్వకుండా అన్నీ అందివ్వాలి ఇవన్నీ తను పూర్తి చేసేసరికి అర్ధరాత్రి అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకల్లా మీ తాతగారికి కాఫీ ఇవ్వాలి మీ బామ్మగారికి పూజకి అన్నీ అమర్చి పెట్టాలి వీటన్నిటిలో తను మినిమం తన మీద తను శ్రద్ధ చూపించుకోవడం మానేసింది అందరూ కామ్గా వింటున్నారు మొన్న సాయంత్రం నేను వీడియో కాల్ చేశాను అప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం చెప్పింది నాకు చూస్తుంటే చాలా అలసటగా కనిపించింది అప్పుడే అడిగాను ఒంట్లో బాగలేదా మాలతి అని ముందు రోజంతా నీకు ఒంట్లో కొంచెం నలతగా ఉందని ఒక టెన్షన్ తరువాత చరణ్కి ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ రావడంతో బాగా డిస్టర్బ్ అయ్యాడని రాత్రంతా చరణ్ దగ్గరే కూర్చుందట నిద్ర సరిగా లేదు అందుకని బాగా తలనొప్పిగా ఉందని చెప్పింది కానీ నాకు తనను చూస్తుంటే ఎందుకో అస్సలు బాగాలేదు అనిపించింది ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళు మాలతి అని చెప్పాను సాయంత్రం మీ నాన్నగారు రాగానే వెళ్తాను అంది అక్కడితో ఆపింది ప్రశాంతి కానీ నైట్ మీరు కాల్ చేసి మీ అమ్మకి బాగాలేనట్టుంది అర్జెంటుగా వెళ్ళి చూడు అని ఎందుకు ఆంటీ మళ్ళీ కాల్ చేసి తను చెప్పిందా మీకెందుకు అంత అర్జెంటు అనిపించింది ప్లీజ్ చెప్పండి ఆంటీ శృతి వేడుకోలుగా అడిగింది నేను మళ్ళీ నైట్ కాల్ చేశానమ్మా అప్పుడు తను చాలా ఎమోషనల్గా ఉంది ఏవేవో మాట్లాడింది అందుకే కంగారు పడ్డాను ఏం ఆంటీ ప్లీజ్ చెప్పండి ఆంటీ మా తప్పు ఏముందో మేము తెలుసుకోవాలిగా కృతి మళ్ళీ అడిగింది వాళ్ళంతలా అడుగుతుంటే జరిగిందంతా చెప్పక తప్పలేదు ప్రశాంతికి మాలతి వెళ్ళావా హాస్పిటల్కి మాలతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అడిగింది ప్రశాంతి లేదు ఎందుకు వెళ్ళలేదే ప్రవీణ్ గారు ఇంకా రాలేదా వచ్చారు మా అత్తగారికి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళారు మళ్ళీ ఆవిడకేమైంది సడన్గా ఈరోజు నాకెందుకో వేళగాని వేళ నిద్ర పట్టేసింది ప్రశాంతి వాళ్ళకి టైంకి పళ్ళు కాఫీ మందులు ఇవ్వడం మర్చిపోయాను అందుకని ఆవిడికి కడుపులో అసిడిటీగా ఉన్నట్టుంది ఈయన రాగానే చెప్పింది అందుకని వెంటనే ఎందుకన్నా మంచిదని ఇద్దరిని తీసుకెళ్ళారు పొడి పొడిగా అంది మాలతి ఓహ్ అంతేగా మరి నువ్వు వెళ్ళాల్సింది కదా వాళ్ళతో పాటు నీ చెకప్ కూడా అయ్యేది కదా నాకు అవన్నీ అవసరం అంటావా నేను ఉంటేనేం పోతేనేం ఎవరికి తేడా పడుతుంది ఒక్కసారిగా బరెస్ట్ అయింది మాలతి మాలతి ఏం మాటలవి ఏమైంది నీకు ఎందుకంత అప్సెట్ అవుతున్నావు నీకేదో బాగాలేదని అనిపిస్తోంది నాకు ప్లీజ్ తమాయించుకో ఆదుర్తాగా అంది ప్రశాంతి లేదు ప్రశాంతి నేను ఇంతవరకు ఎవరితో చెప్పలేదు కానీ నాకు అనిపిస్తూ ఉంటుంది నా గురించి ఎవరు ఎందుకు పట్టించుకోరు ఇన్నేళ్లుగా టైంకి అన్నీ అందిస్తున్నాను ఒక్కరోజు ఇవ్వలేదంటే ఎందుకని ఆలోచించాలిగా అన్ని టేబుల్ మీదే ఉంటాయి వాళ్ళకి తెలుసు అయినా తీసుకోకపోగా నా మీద కంప్లైంట్ చేస్తారు పోనీ నా భర్త అయినా ఆలోచించాలిగా ఏమైంది నాకని వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని పెద్ద పెద్దగా అడిచేసి వాళ్ళని హాస్పిటల్కి అర్జెంటుగా తీసుకెళ్లారు అప్పటికే నేను అడిగాను నేను కూడా వస్తానండి అని నేను చెప్పేది వినకుండా నువ్వు పడుకో నేను చేసుకోగలను నా పేరెంట్స్కి అని వెళ్ళిపోయారు గొంతు రుద్ధమైంది మాలతికి మాలతి ఏదో చిరాకులు ఉండొచ్చు అవన్నీ పట్టించుకోకు నువ్వెందుకో చాలా ఆవేశపడుతున్నావు కొంచెం కూలవు ప్లీజ్ ఇది ఈరోజు మాత్రమే కాదు ప్రశాంతి ఎప్పుడూ ఇలానే జరుగుతుంది నీకు తెలుసు నేనెంత తాపత్రయపడతానో నా కుటుంబం కోసం మూడు రోజుల నుంచి నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది ఇవాళంతా భోజనం కూడా చేయలేదు కానీ ఎవ్వరూ కనీసం నేను తిన్నానో లేదో కూడా అడగలేదు నువ్వు ఇందాక వీడియో కాల్లో చూడగానే నా ఫేస్ అలసటగా ఉందన్నావు మరి వీళ్ళెవరికి ఎందుకు తెలియలేదు నేను వీళ్ళందరి మొహం చూడగానే లేదా ఫోన్లో గొంతు వినగానే వాళ్ళు డల్గా ఉన్నారో బాని ఉన్నారో కనిపెట్టగలుగుతాను మరి వీళ్ళెవరూ నా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు నా గురించి లక్ష్యం లేకపోవడం వల్లేగా ఇక నేను ఉంటే అంత లేకపోతే అంతే పిచ్చిదాన నువ్వు ఆవేశంలో ఉన్నావు మాలతి ఇది ఆవేశం కాదు ప్రశాంతి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న నా వ్యధ ఎందుకు నా గురించి వీళ్ళెవరు పట్టించుకోరు కట్టుకున్న భర్తే కాదు కడుపును పుట్టిన పిల్లలు కూడా టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా నన్ను ఎందుకు తీసుకుంటారు వాళ్ళ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో అందులో కనీసం వన్ పర్సెంట్ కూడా వాళ్ళెందుకు నా గురించి కేర్ తీసుకోరు నాకెందుకు ఇంపార్టెన్స్ ఇవ్వరు ఎప్పుడన్నా చెప్పావో మరి ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ లేదే చెప్పాలా వాళ్ళకి తెలీదా మాత్రం తెలియకపోతే తెలియజెప్పాలి అంతేగాని నీలో నువ్వే కుమిలిపోతావా ఇలా ముందు నీకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకో అప్పుడు అవతలి వాళ్ళు ఇస్తారు వాళ్ళు పట్టించుకోవట్లే అంటున్నావు నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా అసలు అది ఇంకా పెద్ద తప్పు వాళ్ళందరికీ నీ సంగతి నువ్వు చూసుకుంటావులే అని ఒక నమ్మకం అందులో నుంచి వచ్చిన నెగ్లిజెన్సీ ఇది అలాంటివన్నీ ఆలోచించి అనవసరంగా ఆవేశం పెంచుకోకు పిల్లల్ని తీసుకునైనా సరే ఒక్కసారి వెళ్ళి డాక్టర్ని కలిసిరా ప్లీజ్ మాట వినవే వేడుకోలుగా అడిగింది ప్రశాంతి చాలా టైడ్గా ఉంది ప్రశాంతి కాసేపు నిద్రపోతానే కాలు కట్ చేసింది మాలతి ఎందుకు ఆ టైంలో నిద్ర రావడం అసహజంగా అనిపించింది ప్రశాంతికి శృతి నెంబర్ తన దగ్గర ఉన్నట్టు గుర్తొచ్చి వెంటనే తనకి ఫోన్ చేసింది ఇది జరిగింది ప్రశాంతి చెప్పింది విన్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మని ఇంత బాధ పెట్టామా అంటే శృతి తనలో తానే గొనుక్కుంది తను మిడిల్ ఏజ్లో ఉందమ్మా ఈ టైంలో హార్మోన్స్ డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే తట్టుకోలేకపోవచ్చు అందులోనూ విపరీతంగా అలసిపోయి ఉందేమో తనకెందుకో బాగా ఎమోషనల్గా అనిపించింది ఇన్నేళ్లుగా అందరి గురించి ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకుంది తను కానీ అది ఎవ్వరూ పట్టించుకోరు ఎప్పుడన్నా ఒక్కసారి ఏదన్నా చెయ్యకపోతే చెయ్యలేదని అందరూ దెప్పుతారు అని ప్రవీణ్ వైపు చూస్తూ కాస్త విసురుగానే అంది ప్రశాంతి తప్పు నాదే ప్రశాంతి గారు ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి మాలతి పడుకుని ఉంది మా అమ్మ నేను ఇంటికి రాగానే కడుపులో మంట కడుపులో మంట కోడలు నిద్రపోతూ సాయంత్రం మాకు పళ్ళు ఇవ్వలేదు మందులు ఇవ్వలేదు కాఫీ ఇవ్వలేదు అని గొడవ గొడవ చేసింది నేను ఆ కోపంలో అప్పుడే నిద్రలేచి వచ్చిన మాలతిని వాళ్ళకి టైంకి మందులు కాఫీ పళ్ళు ఎందుకు ఇవ్వలేదని అడిచేశాను తనేదో చెప్పబోతున్నా వినలేదు వాళ్ళిద్దరినీ హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్లాను నేను వస్తానండి హాస్పిటల్కి అని మాలతి అంది కూడా కానీ తనకి బాలేక వస్తానంటోందని అర్థం చేసుకోక నువ్వు హాయిగా నిద్రపో నేనే చూసుకుంటా మా అమ్మ నాన్నని అని అరిచేసి వెళ్ళిపోయాను అప్పుడే తనని డాక్టర్ దగ్గరికి తీసుకువస్తే బహుశా ఇలా జరిగేది కాదేమో నాదే ఈ తప్పు అంతా కూడాను అని కన్నీళ్ల పర్యంతమయ్యాడు ప్రవీణ్ ప్లీజ్ మీరు కంట్రోల్ చేసుకోండి అందుకే నేనేమి చెప్పొద్దనుకున్నాను కానీ ఇందాక శృతి అన్నట్టు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకుంటే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి రాదు కదా అని చెప్పాను అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు మౌనాన్ని భగ్నం చేస్తూ ప్రశాంతి అంది ఇందాక అడిగారు కదా మాలతికి ఏమి ఇష్టమని నేను చెప్పన తనకి మీరందరూ అంటే ఇష్టం కానీ మీరంతా తన చిన్న చిన్న ఇష్టాలు గుర్తిస్తే తనకి ఇంకా ఇష్టం తను మీ అందరినీ ఎలా గారాభం చేస్తుందో మీకు కావలసినవి ఎలా సమకూర్చి పెడుతుందో మీకే చిన్న అనారోగ్యాలు వచ్చినా ఎంత జాగ్రత్త తీసుకుంటుందో నేనేం మీకు చెప్పనక్కర్లేదు కానీ అప్పుడప్పుడు తనకి కూడా తన కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తే బాగుండును అనిపిస్తుంది తనకి కూడా గారాభం కావాలని తన గురించి కేర్ తీసుకోవాలని తనకి చిన్న చిన్న అప్రిసియేషన్స్ ఇవ్వాలని తను కోరుకుంటుంది కదా అవేవి తను అడగకుండానే మీరంతా తెలుసుకోవాలని తను ఆశపడుతుంది తనకే కాదు నాకైనా అంతే కాకపోతే నేను నాకు కావలసింది మా ఇంట్లో వాళ్ళని డైరెక్ట్గా అడుగుతాను నాకు దొరికేది దొరికేంత వరకు వాళ్ళని సాధించి మరీ నాకు కావలసింది నేను దక్కించుకుంటాను మాలతిది అలాంటి మనస్తత్వం కాదు చాలా మెత్తటి స్వభావం తనకు కావలసింది తను అడగలేదు అలాంటప్పుడు మీరే తెలుసుకోవాలి కదా అమ్మకి ఒక్కసారి తగ్గనివ్వండి ఆంటీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పు రిపీట్ చేయం ఉద్వేగంగా చెప్పింది కృతి ఎందుకు తగ్గదు మీ అందరి కోసం ఖచ్చితంగా లేచి కూర్చుంటుంది చూడండి అదిగో డాక్టర్ గారు వస్తున్నట్టున్నారు రిపోర్ట్స్ చూసి ఏ విషయం చెబుతా అన్నారు అందరూ లేచి నుంచున్నారు నవ్వుతూ వస్తున్న డాక్టర్ని చూస్తేనే అర్థమైపోయింది ప్రశాంతికి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ రేపు మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి